ఉమాశంకర్ లో షాపింగ్ 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 జూలై 11 గురువారం నుండి ఆషాఢ మాసం ఆఫర్ల అద్భుతాలు ప్రారంభం. ఉల్లాసం ఉత్సాహం ఒట్టిపడే అద్భుతమైన వెరైటీలతో మీకు స్వాగతం పలుకుతుంది మీ ఉమాశంకర్ మల్టీమాల్. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. మాట తప్పము మడవి తిప్పబోమనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలకు ఆదిలోనే హంస పాదం పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. వాగ్దానాలు మాటని ఆ అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించే ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు ఆరోపిస్తున్నారు. పార్టీ నేతలు పొల్లాటి శేషగిరిరావు, గాది వరహాల బాబు, మల్లా గణేషులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన యనమల కృష్ణుడు సీఎం జగన్ అప్రజాస్వామిక విధానాలకు తూర్పు అలబట్టారు. టీడీపీ సభ్యులను అన్యాయంగా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయించారని తప్పుబట్టారు. బడ్జెట్ సమావేశ టైంలో శాసనసభలో శాసనాలు చేసే విధానాన్ని మర్చిపోయి ఈ శాసనసభ నవ్వులు వాళ్ళు చేస్తున్నటువంటి అధికార పార్టీ సమర్థులైనటువంటి నాయకులు సూచన ఎత్తుంటే వాళ్ళని సస్పెండ్ చేసి బయటకు పంపడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారు. ఎందువల్లంటే శాసనసభ కట్టడమే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా నడాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి శాసనాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సలహాలు సూచనలు తీసుకుని పోయి మంచి మంచి సూచనలు ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు సస్పెండ్ చేసి వ్యాళంగా నవ్వడం, స్థాయికి మించిపోయి మాట్లాడటం, ప్రజలే చెప్పుకుంటున్నారు ఈ రోజున శాసనసభ చూసినట్లయితే ఒక కూరగాయల మార్కెట్లో ఉండే ఒక విధానం లేదు. ఒక శాసనసభ్యుడిగా ప్రజలు ఎక్కువ ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులే చాలా ఆశాస్పదంగా ప్రవర్తిస్తున్నందుకు ఈ రాష్ట్రంలో ప్రజలు సిగ్గుపడుతున్నారు. తప్పనిసరిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ప్రజలకు మంచి పరిపాలన అందియాలి అనే ఉద్దేశంతో మీరు ఉన్నట్లయితే తప్పనిసరిగా శాసనసభలో ప్రతిపక్షానికి